పేట మండలం అచ్చంపేటలోని హ్యాచరీస్ పౌల్ట్రీ కు పక్కనే సర్వే నెంబర్ వన్ థర్టీ బై బై ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ బై నైన్ వన్ థర్టీ బై టెన్ సర్వే నెంబర్లో అసైన్డ్ భూములు ఉన్నట్లు అప్పటి మెదక్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ నగేష్ తెలిపారు ఆ భూములను తమ సంస్థకు అప్పగించాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారని ఆయన చెప్పారు అయితే క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వాటిని అసైన్డ్ భూములుగా గుర్తించినట్లు నగేష్ తెలిపారు పది పన్నెండేళ్ల క్రితమే వాటిని అక్కడి నిరుపేదలకు ప్రభుత్వం కేటాయించిందన్నారు ఆ భూములను అమ్మడం కొనడం ఆక్రమించడం నేరమని ఆయన చెప్పారు మదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో ఈ వన్ థర్టీ బై ఫైవ్ వన్ థర్టీ బై నైన్ వన్ థర్టీ బై టెన్ సర్వే నంబర్లలో ఉన్న అసైన్ భూములు ఇప్పుడు ఇక్కడ పక్కన ఉన్న మంత్రి గారికి సంబంధించిన హాచేస్త వాళ్ళు అక్పై చేశారని చెప్పి అక్కడ నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి దాని మీద మరి మా వివరణ ఏంటంటే అప్పుడు నేను అడిషనల్ కలెక్టర్గా అదే జాయింట్ కలెక్టర్ అక్కడ మీద క్లోజ్ చేసినప్పుడు ఆ స హ్యాచరీకి పక్కనే ఈ సర్వే నెంబర్లో ఉన్న అసైన్ భూములు ఉన్నాయి ఇవి స్థానిక ఆ గ్రామంలోని బలైన వర్గాల వాళ్ళకి అసైన్మెంట్ చేసిన భూములు అవి అయితే అవి ఈ హ్యాచరీకి ఆనుకూల ఉండడం వల్ల వాళ్ళకి హ్యాచరీకి ఏదైనా అనుకూలంగా ఉండడానికి మాకు మా పేరు మీద చేయడానికి ఏమైనా అవకాశం ఉందా అని వారు మంత్రి గారు అడగడం జరిగింది ఈటెల రాజేందర్ గారు అయితే మేము అక్కడ క్షేత్రస్థాయిలో ఒకసారి పరిశీలించి అదేవిధంగా రికార్డులు పరిశీలించిన తర్వాత ఏమైందంటే అదంతా ల్యాండ్ అంతా కూడా మూడు సరే నంబర్లలో అది అసైన్ ల్యాండ్ అంతా తేలింది క్లియర్గా పది పన్నెండు సంవత్సరాల కిందటే బలైన వర్గాల వాళ్ళకి ఆ భూములన్నీ అసైండ్ అయినాయి అయితే ఇవి మరి ఏదో రకంగా అవి ఏ విధంగానో వీళ్ళ కంట్రోల్లోకి పక్కనే ఉన్నాయి కాబట్టి వీళ్ళు తీసుకొని దాన్ని కొంచెం చదువు చేసుకొని ఉపయోగించుకోవడానికి వీలుగా పెట్టుకున్నారు అప్పుడు మాకు కూడా వాళ్ళు అడిగారు చాలాసార్లు ప్రేయర్ చేయడం జరిగింది కానీ మేము క్లియర్గా చెప్పాము ఎందుకంటే అసైన్ ల్యాండ్ ఎట్టి పరిస్థితిలో కూడా ఈ కంపెనీస్ కానీ ఆచరిస్ కానీ ప్రైవేట్ వ్యక్తులకు కానీ మనం అసైన్ చేయడానికి జిల్లా యంత్రాంగానికి జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి ఎటువంటి పవర్స్ లేవు అదే విషయం మేము కలెక్టర్ గారితో డిస్కస్ చేసి క్షేత్రస్థాయి పరిశీలన రికార్డులని పరిశీలించి రూల్స్ లావన్ రూల్స్ ప్రకారం కానీ ఏపీ అసైన్ తెలంగాణ అసైన్ ల్యాండ్స్ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చట్టం కింద కానీ బదిలీ చేయడానికి వీల్లేదని వాళ్ళకి ఖచ్చితంగా చెప్పడం జరిగింది వారికి గారికి అసైన్ ల్యాండ్ చట్టం కింద ఇప్పుడు ఇట్లా ఇతరుల అసైనిస్ యొక్క భూములు ఏ విధంగా అయినా కొనుగోలు చేస్తే కూడా క్రిమినల్ చర్యలు కూడా ప్యూర్ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అసైన్ ల్యాండ్స్ చట్టం కింద ఉంటాయని కూడా స్పష్టంగా తెలియజెప్పినాం గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి తీసుకునే వరకు కూడా అసైనిస్కే పూర్తి హక్కులు వాళ్ళకు ఉంటాయి